Hi friends, welcome to my channel. Please subscribe my channel. Hi friends, ఇప్పుడు మనం చిన్న చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం మా ఫ్రెండ్స్. నెల్లూరులో చాలా ఫేమస్ అండి ఈ చిన్న చేపల పులుసు. ఈ చిన్న చేపల్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం మా ఫ్రెండ్స్. ముందుగా చిన్న చేపల్ని తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు టమాటాలు రెండు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కేజీ వరకు ఉంటాయండి చేపలు. వీటికి నేను 50 గ్రాముల దాకా చింతపండును తీసుకున్నానండి. ఇలాగ తొక్కంతా తీసేసుకొని దాంట్లో పీచులు ఏమన్నా ఉన్నా తీసి నానపెట్టుకోవాలండి. నానపెట్టుకొని పులుసు తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా తీసేసి పులుసు తీసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమనివ్వాలండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం తొందరగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. మీకు బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అనేటివి. ఇప్పుడు టమాటాలను కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, తొందరగా మగ్గిపోతాయి కదా. ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇలాగ మగ్గిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పులుసును ఈ విధంగా పోపులో పోసుకొని ఒకసారి బాగా కలిపి ఏమైనా వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఉప్పు కూడా ఒకసారి చరి చూసుకొని మూత పెట్టి ఉడికించాలండి. బాగా తెల్లుతున్నప్పుడు ఈ విధంగా తెల్లాలండి పులుసు. తెల్లుతున్నప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేపలను దానిలో వేసి కొంచెం చిన్నగా కలిపి మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10-15 నిమిషాలు కొద్దిగా హై టు మీడియం ఫ్లేమ్స్ పెట్టుకుంటూ ఒక 10-15 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇలాగ ఆయిల్స్ పైకి వస్తూ ఉంటాయి. రెడీ అయిపోయిందండి మనకు చేపల పులుసు. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న మెంతుల పొడిని వేసుకొని ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేయడమేనండి. చూసారుగా ఎంతో చక్కగా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మనకి. చాలా టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.